తెలంగాణలో ఎంపీ ఎన్నికలు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కాదని బీజేపీ కాంగ్రెస్ మధ్య అని అన్నారు కోమటిరెడ్డి సోదరులు. కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాహుల్ను ప్రధాని చేయడం తథ్యమన్నారు. మోడీకి మాకు సంబంధం ఎన్నికలు, మీరు ఛాయాధికారం నడిపే వాడిని, మీరు ప్రధానమంత్రి అయితే దేశాన్ని ఉద్ధరిస్తున్నారు. ఆయన ఉద్ధరించకపోగా ఉంత సామాన్యం నట్టు తెలుసు. ఫిల్ ధరలు పెంచుడు, పెట్రోల్ ధరలు పెంచుడు, సిలిండర్ ధరలు పెంచుడు, నోట్ల రద్దన్నాడు, ఆఖరికి ప్రతి పేదవాళ్ళ ఎక్కడో 15 లక్షలు ఇస్తామని 15 రూపాయలు వేయలేదు, జేబులు ఖాళీ చేసుడు. ఆయనను తిప్పడానికి జరిగే ఎన్నికలు ఇవి. కేసీఆర్ ఓటేస్తే మోడీకి పెట్టేస్తుంటే ఈ 15 ఎంపీలతోనూ పరిస్థితికి వచ్చినా ఆయన ఆయన బిడ్డ కేంద్ర మంత్రి అయితే ఆయన కోరుకుని ఇక్కడ ముఖ్యమంత్రి నిలబెడతాడు. దుర్మార్గంగా వ్యక్తి పాలిస్తున్నాడు, సరే ఇంక 4 ఏళ్ళు అధికారంలో ఉంటాడు, మోసం మాటలు చెప్పిండు, రైతు బంధు అన్నాడు, అన్ని కాదు. పేదలకు పెద్ద కొడుకులాగా ఇవాళ